हाई एवरीवन, वेलकम बैक। इवाल क्लास लो मनमु बी फॉर्म्स गुरिंची तेलुसुकुंदामु। बी फॉर्म्स अंटे तेलुसु कदा, ईज, एम, आर, वाज, वर, विल बी, शेल बी, बीइंग, इलांटि वाटि मोत्तान्नि बी फॉर्म्स अनि अंटाम। अयिते असलु ई बी फॉर्म्स अनेटिवि एंदुकु यूज चेयालो मुंदु तेलुसुकुंदाम। चूडंडि, नेनु इला चेप्पालनुकुंटुन्नानु, नेनु अतनिकि काल चेस्तानु अनि। ओकेना, నేను డైలీ అతనికి కాల్ చేస్తాను అనుకోండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలంటే ఎలా చెప్తాం? నేను అంటే ఐ, అతనికి కాల్ చేస్తాను అంటే కాల్ హిమ్. నేను అతనికి కాల్ చేస్తాను, ఐ కాల్ హిమ్. అదే నేను గతంలో అతనికి కాల్ చేశాను అని చెప్పాలంటే నేను అతనికి కాల్ చేశాను. సింపుల్ భాషలో చెప్పాలంటే నేను అంటే ఐ, అతనికి కాల్ చేశాను అంటే కాల్డ్ హిమ్ అని అంటాం. ఇక్కడేమో కాల్ హిమ్ అని యూజ్ చేసాము, ఇక్కడేమో కాల్ హిమ్ అని యూజ్ చేసాము. ఇలా V1 V2 యూజ్ చేయడం వల్ల ఈ సెంటెన్స్ అనేది ప్రజెంట్ టెన్సా లేకపోతే పాస్ట్ టెన్సా అని మనకి తెలుస్తుంది. ఎప్పుడైనా సరే V1 V2 యూజ్ చేయడం వల్ల మనకి ఆ టెన్స్ అనేది ప్రజెంటా లేకపోతే పాస్టా అని తెలుస్తుంది. అర్థమైందా? కానీ చూడండి, మనం ఎప్పుడైనా యాడ్జెక్టివ్స్ని యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ అనుకోండి, ఇదేమో యాక్షన్ వెర్బ్. యాక్షన్ వెర్బ్కి సింపుల్ పాస్ట్ ఉంటుంది, సింపుల్ ప్రజెంట్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే యాడ్జెక్టివ్స్ని కానీ యాడ్వెర్బ్స్ని కానీ యూజ్ చేసామో వాటికి ప్రజెంట్ పాస్ట్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీకి హ్యాపీ, హ్యాపీస్, హ్యాపీడ్ అని అంటామా? అనం కదా, ఐ హ్యాపీడ్ అని అంటామా? అంటే ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నాను, ఐ హ్యాపీడ్ అంటే గతంలో నేను ఆనందంగా ఉన్నాను అని మీనింగ్ వస్తుందా? రాదు కదా. అంటే యాడ్జెక్టివ్స్కి కానీ యాడ్వెర్బ్స్ కానీ టెన్స్ అనేది ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? యాడ్జెక్టివ్స్ కానీ యాడ్వెర్బ్స్ కానీ టెన్స్ అనేది ఉండదు. ఇలా టెన్స్ అనేది వాటికి ఉండదు కాబట్టే అది ఏ టెన్స్లో ఉందో చెప్పడానికి మనము ఈ బీ ఫామ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆమె సంతోషంగా ఉంది అని చెప్పడానికి ఏం ఎలా అంటాం? ఆమె అంటే షీ. సంతోషంగా ఉండడం అంటే హ్యాపీ. షీ హ్యాపీ అంటామా? ఒకవేళ ఇది కరెక్టే అనుకుందాం. ఓకేనా? ఎందుకంటే నేను ముందే చెప్పాను షీ హ్యాపీస్, షీ హ్యాపీడ్ ఇలా యూజ్ చేయము అని. ఇదే ఆమె సంతోషంగా ఉంది గతంలో, నిన్న కానీ మొన్న కానీ ఆమె ఆనందంగా ఉంది అని చెప్పడానికి ఎలా అంటాం? ఆమె అంటే షీ, హ్యాపీకి ఏ ఫామ్ ఉండదు కాబట్టి హ్యాపీ అనే పెట్టాలి, హ్యాపీడ్ అని ఉండదు కాబట్టి. మరి ఈ సెంటెన్స్ ప్రజెంట్ అని ఎలా చెప్తాం, ఈ సెంటెన్స్ పాస్ట్ అని ఎలా చెప్తాం? చెప్పలేకపోతున్నాం కదా. అదే యాక్షన్ వెర్బ్లో అయితే V1 V2 యూజ్ చేసి ఏది ప్రజెంటో ఏది పాస్టో చెప్పాం. కానీ ఇక్కడ ఇది ప్రజెంట్ అని చెప్పలేకపోతున్నాం, ఇది పాస్ట్ అని చెప్పలేకపోతున్నాం. అందుకనే మనం ఈ బీ ఫామ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఇప్పుడు సంతోషంగా ఉంది అనుకోండి, అంటే సింపుల్ ప్రజెంట్లో చెప్పాలంటే షీ ఈజ్ హ్యాపీ అంటాము. ఆమె గతంలో హ్యాపీగా ఉందనుకోండి, షీ వాజ్ హ్యాపీ అంటాం. అంటే ఈ బీ ఫామ్ అయినా ఇదేమో ప్రజెంట్ బీ ఫామ్, ఇది పాస్ట్ బీ ఫామ్. ఆ ప్రజెంట్ బీ ఫామ్, పాస్ట్ బీ ఫామ్ యూజ్ చేయడం వల్ల ఆ సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉందో మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, వీళ్ళు పరిగెత్తుతున్నారు. ఓకే, ఒకవేళ వాళ్ళు ఇప్పుడే పరిగెత్తుతూ ఉన్నారు అనుకోండి, దే రన్నింగ్, ఇది కరెక్టేనా? కాసేపు కరెక్టే అనుకుందాం. దే రన్నింగ్ అంటే వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు అని అనుకుందాం. ఇప్పుడు ఒకవేళ ఇదే యాక్షన్ గతంలో జరిగింది, ఇదే పని నిన్ననో మొన్ననో జరిగింది, నేను దాని గురించి చెప్తున్నాను. దానికి ఏం చెప్తాం? వాళ్ళు అంటే దే పరిగెత్తుతున్నారు అంటే రన్నింగ్, దే రన్నింగ్, గతంలో వాళ్ళు పరిగెత్తుతున్నారు. కానీ చూసారా, ఈ సెంటెన్స్కి ఏమాత్రం తేడా లేదు. ఏది ప్రజెంటో ఏది పాస్టో మనం చెప్పలేకపోతున్నాము. అందుకనే ఏది ప్రజెంట్ ఏది పాస్ట్ అని చెప్పడం కోసమే మనం ఈ బీ ఫామ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్షన్ ఇప్పుడు జరుగుతుంది అనుకోండి, ప్రజెంట్ కంటిన్యూస్, దే ఆర్ రన్నింగ్ అంటాము. ఈ ఆర్ అనేది ఇక్కడ ఏంటంటే బీ ఫామ్. ఓకేనా? వాళ్ళు గతంలో పరిగెత్తుతూ ఉన్నారనుకోండి, దే వర్ రన్నింగ్ అంటాము. అర్థమైందా? అయితే మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే, ఇక్కడ వాస్ తర్వాత ఎలాంటి
వెర్బ్ లేదు, ఓకేనా? ఎలాంటి వెర్బ్ లేదు. ఇది ఒక హ్యాపీ అనేది ఒక యాడ్జెక్టివ్ కాబట్టి ఇక్కడ ఏ వెర్బ్ లేదు కాబట్టి ఈ బీ ఫామే మెయిన్ వెర్బ్గా యూజ్ అవుతుంది. కానీ ఈ సెకండ్ సెంటెన్స్లో చూస్తే దే ఆర్ తర్వాత రన్నింగ్ అనేది ఉంది, ఓకేనా? రన్నింగ్ అనేది ఏంటి, ఒక మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఆర్ని వన్ని మాత్రం మనం ఆగ్జలరీ వెర్బ్స్ అంటాం. ఆగ్జలరీ అంటే సహాయక వెర్బ్స్ అని. ఇవి దేనికి సహాయం చేస్తున్నాయి, ఈ రన్నింగ్ అన్న యాక్షన్ వెర్బ్ ఏ టైంలో జరిగిందో మనకి చెప్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనము సబ్జెక్ట్ ప్రకారం ఏ బీ ఫామ్ యూజ్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, మనకి 7 సబ్జెక్ట్స్ ఉంటాయని తెలుసు కదా, ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ అని. ఇలా వచ్చినప్పుడు మనము ఏ బీ ఫామ్ యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను యాంగ్రీగా ఉన్నాను, నేను కోపంగా ఉన్నాను అని చెప్పాలనుకోండి, ఐ యాంగ్రీ అంటే సరిపోతుందా? నేనేమని చెప్పాను, ఏదైనా సరే ఒక సెంటెన్స్ యూజ్ చేసినప్పుడు అది ఏ టెన్స్లో ఉందో, అది గతంలోదా ప్రజెంట్దా అని మనము చెప్పగలగాలి. కేవలం ఐ యాంగ్రీ అని రాయడం వల్ల ఇది ప్రజెంటో పాస్టో చెప్పలేకపోతున్నాం కాబట్టి బీ ఫామ్ యూజ్ చేయాలి. అయితే ఏ బీ ఫామ్ యూజ్ చేయాలి చూడండి, ఐ వచ్చినప్పుడు ప్రజెంట్ అయితేనేమో యామ్ యూజ్ చేయాలి, పాస్ట్ అయితేనేమో వాజ్ యూజ్ చేయాలి. అంటే ఐ యామ్ యాంగ్రీ, నేను ఇప్పుడు కోపంగా ఉన్నాను. ఐ వాజ్ యాంగ్రీ, నేను గతంలో కోపంగా ఉన్నాను అని అర్థం. అయితే ఐ వర్ యాంగ్రీ అని కూడా యూజ్ చేయొచ్చు. ఈ వర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామో మనం తర్వాత తెలుసుకుందాం. అలాగే యూ కానీ వీ కానీ దే కానీ వచ్చినప్పుడు ప్రజెంట్లో అయితే ఆర్ యూజ్ చేస్తాం, పాస్ట్లో అయితే వర్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ యాంగ్రీ, నువ్వు కోపంగా ఉన్నావు. వి వర్ యాంగ్రీ, మేము గతంలో కోపంగా ఉన్నాము. దే ఆర్ యాంగ్రీ, వాళ్ళు ఇప్పుడు కోపంగా ఉన్నారు అని. అర్థమైందా? అలాగే హీ కానీ షీ కానీ ఇట్ వచ్చినప్పుడు ప్రజెంట్లో అయితే ఈజ్ యూజ్ చేస్తాం, పాస్ట్లో అయితే వాజ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ యాంగ్రీ, అతను ఇప్పుడు కోపంగా ఉన్నాడు. షీ వాజ్ యాంగ్రీ, ఆమె గతంలో కోపంగా ఉంది అని అర్థం. అర్థమైందా? సో ఇలాంటి ఏదైనా సరే యాడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు మనము అది ఏ టెన్స్లో ఉందో చెప్పడం కోసం ఈజ్ కానీ యామ్ కానీ వాజ్ కానీ వర్ కానీ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ లక్కీ, యూ వర్ అడోరబుల్, దే వర్ ఫ్రెండ్లీ, హీ ఈజ్ సిల్లీ, ఇలా యూజ్ చేస్తాం. ఎందుకని ఇవి యూజ్ చేస్తున్నా, ఒకటి అది ఏ టెన్స్లో ఉందో చెప్పడానికి, రెండోది సబ్జెక్టు ప్రకారం ఇది మారుతుంది, సబ్జెక్ట్ సింగులరా ప్లూరరా అని చెప్పడానికి ఈ బీ ఫామ్స్ని యూజ్ చేస్తాము. ఓకే ఓకే, అయితే ఇప్పుడు ఈ బీ ఫామ్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో చెప్తాం, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ కుక్స్ అంటే అర్థమేంటి, ఆమె వండుతుంది అని. ఈ కుక్స్ అనేది ఒక యాక్షన్ వర్బ్ కదా, కుక్స్ అనేది దేని గురించి చెప్తుంది, షీ కుక్స్ అంటే ఇది ఒక సింపుల్ ప్రజెంట్ అని చెప్తుంది. ఓకే, షీ కుక్ అంటే ఇది ఒక పాస్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్ అని మనకి చెప్తుంది యాక్షన్ వర్బ్స్. కానీ ఇలా రాయొచ్చేమో చెప్పండి, షీ ఈజ్ కుక్స్ అని రాయొచ్చా, ఇది కరెక్ట్ అవుతుందా? కరెక్ట్ కాదు. ఎందుకని కాదంటే, షీ కుక్స్ అంటేనే ఆమె వంట వండుతుంది అని, ఇది ఒక సింపుల్ ప్రజెంట్ అని మనకి అర్థమైపోతుంది. దాని తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా అని, ఇది ఏ టెన్స్లో ఉందని చెప్పడానికి మనకి ఇంకొక వెర్బ్తో పని లేదు, ఇంకొక ఆగ్జలరీ వెర్బ్ యూజ్ చేయాల్సిన పని లేదు. షీ కుక్స్ అంటేనే మనకి సబ్జెక్ట్ సింగులర్ అని అర్థమవుతుంది, ఇది సింపుల్ ప్రజెంట్ అని అర్థమవుతుంది. అలాగే చూడండి, షీ కుక్డ్, ఈ మధ్యలో షీ వాజ్ కుక్డ్ అని పెడతామా? అఫ్కోర్స్ పెట్టచ్చు, అది ప్యాసివ్ వాయిస్లో కరెక్ట్ అవుతుంది. కానీ యాక్టివ్ వాయిస్లో మాత్రం షీ వాజ్ కుక్డ్ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకని, ఆల్రెడీ షీ కుక్డ్ అంటేనే అర్థం ఏంటి, ఆమె వంట వండింది అని. ఓకేనా, ఆమె వండేసింది అని అర్థం. కాబట్టి ఆల్రెడీ మనకి ఆ టెన్స్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ అని అర్థమవుతుంది కాబట్టి ఇంకా అక్కడ ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ అవసరం లేదు. ఓకేనా, అయితే ఇప్పుడు ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేది వేటికి యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ సబ్జెక్ట్ని నౌన్ని కలపడానికి. ఫర్ ఎగ్జాంపుల్, షీ రమ్య అని అన్నాను అనుకోండి, ఇది ఒక వ్యాలిడ్ సెంటెన్స్ అవుతుందా? అవ్వదు. ఎందుకని,
ఏదైనా సరే మనం ఒక సెంటెన్స్ని ఇంగ్లీష్లో కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్లో రాసినప్పుడు అది ఏ టెన్స్లో ఉందో, అది పాస్ట్ టెన్స్కి సంబంధించిందా ప్రజెంట్ టెన్స్కి సంబంధించినా అనేది మనము చెప్పగలగాలి. కానీ ఇక్కడ షీ రమ్య అన్నప్పుడు ఇది ఏ టెన్సో చెప్పట్లేదు, కాబట్టి ఏం చేస్తాం, బీ ఫామ్ని యూజ్ చేస్తాం. ఏ సబ్జెక్ట్ ప్రకారం ఏం యూజ్ చేయాలి, షీ వచ్చినప్పుడు ప్రజెంట్ అయితే ఈజ్ యూజ్ చేస్తాం, పాస్ట్ అయితే వాజ్ యూజ్ చేస్తాం. షీ ఈజ్ రమ్యగా అర్థమైందా, అంటే ఆమె రమ్య అని అర్థం. అలాగే దే ప్లేయర్స్ ఇది కరెక్ట్ అవుతుందా, నేనేం చెప్పాను సబ్జెక్ట్ ఏదన్నా ఒక సెంటెన్స్ మనం రాసినప్పుడు అది ఏ టెన్స్కి సంబంధించిందో మనం చెప్పగలగాలి. దే ప్లేయర్స్ వాళ్ళు ప్లేయర్, కానీ ఇప్పుడు ప్లేయర్సా గతంలో ప్లేయర్సా, దే ఆర్ ప్లేయర్స్ వాళ్ళు ప్లేయర్స్ ఇప్పుడు ప్లేయర్స్. అదే ఇక్కడ నేను దే వర్ ఫుట్బాల్ ప్లేయర్స్ అంటే వాళ్ళు గతంలో ఫుట్బాల్ ఆడే ఆటగాళ్ళు అని అర్థం. దే వర్ పాస్ట్ టెన్స్ గురించి చెప్తుంది. అలాగే సబ్జెక్ట్ని ఒక క్వాలిటీని కలపడానికి కూడా మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రవి రిచ్ అంటే రవి ధనవంతుడు, కానీ ఎప్పుడు ధనవంతుడు, ఇప్పుడు ధనవంతుడా గతంలో ధనవంతుడా. ఇప్పుడు ధనవంతుడైతే సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి అయితే ఈజ్ కాన్ ఈజ్ యూజ్ చేయాలి ప్రజెంట్ టెన్స్ అయితే, గతంలో అయితే వాజ్ యూజ్ చేయాలి. రవి ఈజ్ రిచ్, రవి ధనవంతుడు ఎప్పుడు, ఇప్పుడు సింపుల్ ప్రజెంట్, రవి వాజ్ రిచ్ ఎప్పుడు, గతంలో అతను ధనవంతుడు అని దీని అర్థం. అర్థమైందా. అలాగే ఇట్ హర్ట్ ఇది ఏ టెన్స్ మనకి తెలుస్తుందా, తెలియట్లేదు. తెలియాలంటే ఏం చేయాలి, బీ ఫామ్ యూజ్ చేయాలి. బీ ఫామ్ కూడా ఎలాంటి బీ ఫామ్ యూజ్ చేయాలి, సబ్జెక్ట్కి తగిలిన బీ ఫామ్ యూజ్ చేయాలి. ఇట్ అని వస్తే ఏ బీ ఫామ్ వస్తుందని చెప్పాను, అయితే ఈజ్ కానీ రావాలి, ప్రజెంట్ అయితే గతంలో అయితే వాజ్ రావాలి. ఇప్పుడు మనం ప్రజెంట్లో చెప్పాలనుకోండి, ఏదైనా ఒక కాఫీ కానీ అది ఇప్పుడు వేడిగా ఉంది అని మనం చెప్పాలి అనుకోండి, ఏమని చెప్తాం, ఇట్ ఈజ్ హాట్ అంటాం, ఇట్ ఈజ్ హాట్. అదే గతంలో అయితే ఇట్ వాజ్ హాట్ అని అంటాము, అది గతంలో వేడిగా ఉంది ఇప్పుడు కాదు అని. అర్థమైందా. అలాగే ఏదన్నా ఒక సబ్జెక్ట్ని ప్రొఫెషన్ని కలిపేటప్పుడు కూడా మనం ఈ బీఫామ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఏ బ్యాంకర్, ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుందా, అవ్వదు. ఎందుకని అవ్వదు, ఇది ఎప్పుడు నువ్వు బ్యాంకరో చెప్పట్లేదు, అంటే దీని యొక్క టెన్స్ని చెప్పట్లేదు. నేను ఇప్పుడు బ్యాంకర్ని అయితే ఐ యామ్ ఏ బ్యాంకర్ అని అంటాం, నేను గతంలో ఒక బ్యాంకర్ని అయితే ఐ వాజ్ ఏ బ్యాంకర్ అని అంటాం. అర్థమైందా. సరే అలాగే హీ టీచ్ ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుందా, చూడండి ఏం చెప్పాను, హీ అనేది ఏంటి, హీ అనేది ఒక సబ్జెక్ట్ కరెక్టే, కానీ టీచ్ అనేది ఒక వెర్బా లేకపోతే ఒక నౌనా ఒక యాడ్జెక్టివా, ఏంటిది ఇది, టీచ్ అనేది ఒక వెర్బ్ ఓకేనా, కాబట్టి హీ ఈజ్ టీచ్ అని రాయకూడదు, హీ ఈజ్ టీచర్స్ అని రాయకూడదు. నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను కదా, ఒక వెర్బ్ అనేది ఒకవేళ అది ఏ టెన్స్లో ఉందో మనం చెప్పలేనప్పుడు మాత్రమే దానికి హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ టీచ్ అనేది మనకి V1 V2 ఫామ్స్లో ఉంటుంది, హీ టీచెస్ అంటే సరిపోతుంది, అంటే అతను టీచ్ చేస్తాడు అని, కాబట్టి దానికి హెల్పింగ్ వెర్బ్ అవసరం లేదు, కాబట్టి ఈ సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకనేది, టీచ్ అనేది ఒక వెర్బ్, ఈ వెర్బ్కి హెల్పింగ్ వెర్బ్ అవసరం లేదు, హీ టీచెస్ అని రాయచ్చు. అదే హీ ఈజ్ టీచింగ్ కరెక్ట్ అవుతుంది, అదేంటి ఐఎన్జీ ఫామ్, అప్పుడు యూజ్ చేయొచ్చు, ఎందుకంటే హీ టీచింగ్లో అది అతను ఎప్పుడు టీచ్ చేస్తున్నారో మనకి చెప్పట్లేదు కాబట్టి. ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హీ టీచర్, హీ టీచర్ అనేది కరెక్ట్ అవుతుందా, అవ్వదు. ఎందుకని, ఇది ఏ టెన్స్లో ఉందో చెప్పట్లేదు. సరే దానికోసం ఏం చేస్తాం, బీ ఫామ్ని యూజ్ చేస్తాం. ఎలాంటి బీ ఫామ్ యూజ్ చేయాలి, హీ ప్రకారం అయితే ఈజ్ కానీ యూజ్ చేయాలి, లేకపోతే వాజ్ కానీ యూజ్ చేయాలి. హీ ఈజ్ ఏ టీచర్ అతను ఒక టీచర్, ఎప్పుడు టీచర్, ప్రజెంట్లో అతను ఒక టీచర్, హీ వాజ్ ఏ టీచర్ అంటే అతను గతంలో ఒక టీచర్ అని దాని అర్థం. అలాగే మనము సబ్జెక్ట్ని ఏదన్నా ఒక రిలేషన్ని తెలపడానికి కూడా ఈ బీ ఫామ్స్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ హీ మై ఫాదర్ ఇది కరెక్ట్ అవుతుందా, అవ్వదు. ఎందుకని, ఏ టెన్సో చెప్పట్లేదు కాబట్టి, కాబట్టి హీ ఈజ్ మై ఫాదర్ అంటాం. అలాగే సబ్జెక్ట్ని టయాన్ని తెలపడానికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ 10:00 కరెక్టా, కాదు,
ఎందుకని? ఇది ఏ టెన్సో మనకి చెప్పట్లేదు. ఇట్ ఈస్ 10 o'clock, అంటే ఇప్పుడు సమయం 10 గంటలు అని. మై ఎగ్జామ్ ఎట్ 7 o'clock, ఇది కరెక్టా? కాదు. ఎందుకని? ఇది ప్రజెంటా పాస్టా అని చెప్పట్లేదు. కాబట్టి ఏం చేస్తాం? మై ఎగ్జామ్ వాజ్ ఎట్ 7 o'clock అని అంటాం. అర్థమైందా? సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? మనం బీ ఫామ్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామై అంటే, ఎప్పుడైతే ఒక సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉందో మనం చెప్పలేనప్పుడు బీ ఫామ్స్ని మనం యూజ్ చేస్తాము. ఓకే, చూడండి, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.